హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పొటాటో చీజీ ఆమ్లెట్ అండి జనరల్గా ఆమ్లెట్ అంటే మనం ఆనియన్తో ప్రిపేర్ చేసుకుంటాం కదా కానీ ఈసారి మీరు ఇలా పొటాటో స్లైసెస్తో అలాగే చీజ్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఒకటి తింటే కడుపు నిండుతుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు చాలా ఈజీ అండి దీనికోసం పొటాటో ఒకటి మీడియం సైజు అలాగే కొంచెం పొడుగ్గా ఉన్నది తీసుకొని పీల్ తీసేసి ఇలా వాటర్లో స్లైసెస్ని కట్ చేసుకోండి ఇలా వాటర్లో వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అలాగే ఈ పొటాటోలో ఉన్న ఎక్స్ట్రా స్టార్చ్ అనేది పోతుంది మరి ఎక్కువ కూడా అవసరం లేదండి అలా స్లైసెస్ కట్ చేసుకున్న తర్వాత వాటర్లో ఒకసారి డిప్ చేసేసుకొని ఈ స్లైసెస్ని వేరే ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లో ఒక స్పూన్ పాలు వేసి సాల్ట్ అండి అంటే టేస్ట్ సరిపడినట్లుగా రెండు చిటికెళ్ళ ధనియా పౌడర్ రెండు చిటికెళ్ళ జీరా పౌడర్ అలాగే చిటికెడ పసుపు పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ కారం వేసి ఇలా పాలల్లో మిక్స్ అయ్యండి ఇలా పాలల్లో ఎందుకు అంటే మనం ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఆనియన్లో మిక్స్ చేసుకొని వేసుకుంటాము ఇక్కడ మనకి డైరెక్ట్గా ఎగ్లో ఇవి మిక్స్ అవ్వండి కాబట్టి ఇలా పాలల్లో మిక్స్ చేసుకున్న తర్వాత టూ ఎగ్స్ తీసుకొని ఎగ్ని బాగా బీట్ చేసినట్లయితే మనకి ఈ స్పైసెస్ అన్నీ కూడా ఎగ్లో బాగా మిక్స్ అవుతాయి దానికోసమే పాలు తీసుకున్నానండి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకోవడం కోసం ఏదైనా నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్ కానీ లేదంటే దోశ తవ్వ అయినా పర్లేదండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ పొటాటో స్లైసెస్ని ఈ విధంగా చక్కగా పేర్చుకోవాలి ఒక దాని పక్కన ఒకటి నీట్గా ఇలా ఇలా ప్రిపేర్ చేసుకోండి మనం స్లైసెస్ బాగా పల్చిగా ఉంటాయి కాబట్టి చక్కగా మగ్గిపోతాయి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ మధ్యలో ఉన్న గ్యాప్లో మనం ఎగ్ మిక్స్ని పోసేసుకోవాలి మరీ ఓవర్గా వేయకండి ఇలా వేసిన తర్వాత మోజరిల్లా చీజ్ అండి ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది దీనిపైన కొంచెం చీజ్ వేసుకోండి ఎప్పుడైనా మనం చీజ్ స్టోర్ చేసుకునేటప్పుడు డీప్ ఫ్రీజ్లో పెడతాం కదా కానీ పిజ్జాలో కానీ ఇలా దోశలు ఎలా అయినా సరే కుక్ చేసుకునేటప్పుడు మాత్రం ఆ చీజ్ రూమ్ టెంపరేచర్లోకి రావాలి అప్పుడే అది బాగా మెల్ట్ అయ్యి సాగే గుణం ఉంటుందండి ఇలా సరిపడా చీజ్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆమ్లెట్ మాడిపోకుండా చీజ్ బాగా మెల్ట్ అవుతుంది పొటాటో కూడా బాగా కుక్ అవుతుంది చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా మూత చూస్తే మీకు అర్థమవుతుంది కదా చీజ్ బాగా చక్కగా మెల్ట్ అయిపోయింది చూడండి ఆమ్లెట్ కూడా బాగా రోస్ట్ అయింది కదా దీన్ని ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవడమే చూసారు కదా పొటాటో చీజీ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అనుకోండి దీనిపైన కొంచెం కారపొడి చల్లుకొని తినేయండి ఎంత బాగుంటుందంటే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఈసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్